పెద్దపల్లి పట్టణంలోని ముస్లిం సోదరులు మంగళవారం రంజాన్ పర్వదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దపల్లి పట్టణం ముస్లింలతో సందడిగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, డిసిసి అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య మరియు పట్టణ ప్రముఖులు ముస్లిం సోదరులను కలిసి అలాయ్ బలాయ్ తీసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి రోడ్లో గల ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ సారాన్ని, రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంజాన్ ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్లింలు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఈద్గా పరిసర ప్రాంతం కోలాహలంగా మారింది. واجب کے جو اس کے جو طریقے جو بھی ہیں سنت کے جو طریقے ہیں سنت موقتا غیر موقتا پھر اس کے بعد نفل ہے مستحب ہے مباح ہے ان چیزوں کا علم جب رہا تو خدا کی قسم وہ علم سے اپنی زندگی گزار سکتا ہے اور اگلے آنے والے نسل کو بتا سکتا ہے کہ بیٹا یہ دن کھانا ہے یہ دن کھانا نہیں ہے تو آج کا دن کھانے کا ہے سبحان اللہ اللہ کے رسول صلی اللہ علیہ وسلم کی روایت ہے سرکار فرماتے ہیں علماء کرام فرماتے ہیں کہ سرکار دو عالم صلی اللہ علیہ وسلم جب بھی عیدگاہ تشریف لاتے تو کھجور تناول فرماتے سبحان اللہ طاقت میں 3-5-7 اب جیسے یہ آج چیز ہے ہم کھا کر آتے ہیں فجر میں محسوس کیے کیسی بھوک لگ رہی تھی جان جا رہی تھی عادت ہو گئی تھی سارے دن کو پیٹ بھر کھانے نا 4 بجے ختم کر دینا 4:15 سے بھی شروع ہو جاتی عبادت تو وہ عادت کے اعتبار سے ایسی بھوک محسوس کرنا آپ لوگ لیکن طاقت کا تعلق اللہ سے پارے 25 کی آیت ہے اللہ لطیف بعبادہ یرزق من یشاء اللہ ہم پر اپنے بندوں پر اس کی بے شمار نعمتیں ہمیں مل رہی ہیں بے شمار مہربان ہیں اپنے بندوں پر بے شمار رزق على من شاء ويسر وزيقه على من اراد وعسر الله اكبر الله اكبر لا اله الا الله والله اكبر الله اكبر ولله الحمد غني عن العالمين لا يسأل عما يفعل خبز خلقه خبزتين فقال هذه ولا اباني الى الجنه وعاداه ولا ابالي الى سقر الله اكبر الله اكبر لا اله الا الله والله اكبر الله اكبر ولله الحمد اشهد ان لا اله الا الله وحده لا شريك له تعالى فخدر واشهد ان سيدنا ونبينا ومولانا محمدا عبده ورسوله افضل من سلم افطر بعثه الله نبيا ورسولا واصطفاه حبيبا وخليلا طاهرا عربيا قرشيا مشرفا معزما صاحب المجد الازهر وخص بالشفاعه العظمى في يوم المحشر صلى الله وسلم على سيدنا ونبينا ومولانا محمد وعلى اله واصحابه الخير اما بعد فيا ايها الاخوان اتقوا الله واعملوا ان هذا اليوم يوم عظيم وعيد معظم كريم من سائر الايام والاحياء అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు అలాయ్ బలాయ్ తీసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిరుపేదలకు ధన ధర్మాలు చేశారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు ముగించుకొని తిరిగి వెళ్తున్న ముస్లిం సోదరులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆలింగనం చేసుకుని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ దైవ సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ గడిపిన ముస్లిం సోదరులు రంజాన్ మాసం చివరి రోజున ఈద్ ఉల్ ఫితర్ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని, ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 30 రోజుల పాటు ముస్లిం సోదరులు సోదరిమణులు ఉపవాస దీక్ష చేస్తూ ఆ భగవంతుని సన్నిధిలో
ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదినం సాయంత్రం వరకు వారు ఉపవాస దీక్షలు ఉండి సాయంత్రం ఇఫ్తార్తో దీక్ష విధించడం జరుగుతుంది. మళ్ళీ ఉదయం చీకటితోనే మళ్ళీ దీక్ష ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా 30 రోజుల పాటు భగవంతుని సన్నిధిలో గడిపినటువంటి మా ముస్లిం సోదరులు చివరి రోజున రంజాన్ మాసం చివరి రోజున ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటూ చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ సోదరిమణులందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులతో అలాయ్ భలాయ్ తీసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారాయ్ గౌడ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని నెల రోజుల పాటు నియమనిష్టలతో రోజుకు 13 గంటలు ఆహార పానీయాలు ముట్టకుండా గడిపిన ముస్లిం సోదరులు ఈరోజు రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ అల్లా దయవల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. అలాగే రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల రామ్మూర్తి, నుగిల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్, భూషణవేణి రమేష్ గౌడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఎండి సర్వర్ పాషా, సయ్యద్ మస్రత్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం పూర్తి చేసుకొని ఇవాళ రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి మా ముస్లిం సోదరులకు, ముస్లిం కుటుంబ సభ్యులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత నెల రోజుల పాటు మరి నిష్ఠగా రోజుకు 13 గంటలు మరి ఉపవాస దీక్షలుండి మరి అల్లాను స్మరించుకుంటూ మరి మండు టెండల్లో మన ఆహార పానీయాలు ముట్టకుండా 13 గంటల పాటు ఏం ముట్టకుండా ఉండి మరి ఒక నిష్ఠతోని ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ముస్లిం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ఈద్ మార తెలియజేసుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మీరు చేసినటువంటి దీక్షాకాలం మరి ఈ పెద్దపల్లి పట్టణ ప్రజలకే కాకుండా ముస్లిం సోదరులకే కాకుండా అన్ని మతాల ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మరి సందర్భంగా అల్లాను ప్రత్యేకంగా వేడుకుంటాము. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు 30 రోజులు ఉపవాసం ఉండి ఈ రంజాన్ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకున్నటువంటి మిత్రులకు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదర భావంతో ఈ యొక్క రంజాన్ను రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబాలతో కలగాలం, సంతోషంగా ఉండి అందరి మంచి కోరుకుంటూ వాళ్ళు ఈ యొక్క రంజాన్ పవిత్ర దినాలను జరుపుకున్నారు. వాళ్ళు వాళ్లకు ఆయురవర్గాలు ఇచ్చి అలా మంచిగా చూడాలని. గత 30 రోజుల నుంచి కఠోరమైనటువంటి దీక్షలో ముస్లిం సోదరులందరూ కూడా ఉన్నారు. ఈరోజు రంజాన్ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ రోజున వీళ్ళందరికీ కూడా ఇక్కడికి విసే చెప్పడానికి రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రం అంటేనే వాస్తవంగా ఇక్కడ సోదరభావంతో ఇవాళ హిందూ ముస్లిం అందరూ కూడా ఇక్కడ సోదరభావంతో మెదులుతున్నటువంటి ఈ పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో మరి అందరికీ ఈ సందర్భంగా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అల్లా కూడా అందరికీ తోడు ఉండాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ, పెద్దపల్లి పట్టణంలో ఉంటున్నటువంటి ముస్లిం సోదరి సోదరి మనందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉద్దేశంతో అందరూ కూడా హిందూ ముస్లింలు అందరూ సమానమనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఈద్గా దగ్గర అందరినీ కలుసుకోవడం జరిగింది. ఇదే మంచి వాతావరణంలో అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలో మంగళవారం జరిగిన రంజాన్ పర్వదిన వేడుకలపై ఇప్పుడొక దృశ్యమాలిక.